ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి చుండ్రు తలలో ఎక్కువగా ఉంటుంది ఈ చుండ్రుతో బాధపడేటప్పుడు సహజంగా దురదలు ఎక్కువ ఉంటాయి కదా పెచ్చులు పెచ్చులు వస్తూ ఉంటాయి ఇట్లా గోళ్ళుతో తీస్తే బాగా ఇంత మట్టిలాగా ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ చుండ్రుతో ఉన్నప్పుడు దురదలు తగ్గించుకోవటానికి కొంతమంది డైరెక్ట్గా నిమ్మరసం తలకపాయి చేసి దురద నుంచి ఉపశమనం పొందుతూ ఉంటారు మరి ఇట్లా నిమ్మరసం డైరెక్ట్గా తలక రాయటం వల్ల ఏమైనా జుట్టుకేమైనా ఇబ్బందా అసలు చుండ్రు తగ్గుతున్నా లేదా ఈ విషయాల గురించి మీకు అవగాహన నిమ్మరసంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ యాంటీ బ్యాక్టీరియల్ చాలా మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట అందుకని నిమ్మరసంలో ఉండే ఎసిడిక్ నేచర్ ఆ బ్యాక్టీరియా లాంటి క్రిముల్ని చంపేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకని తలలో చుండ్రున్నప్పుడు ఎవరికన్నా పగుళ్ళు ఉండి పెచ్చులు పెచ్చులు కనుక కొంచెం స్కిన్ బయటపడింది అనుకోండి అట్టడి చోట మండుతుంది చుండ్రు పెచ్చులు గట్టిగా పీకుతారనుకోండి అట్లా చోట సెల్స్ బయటపడతాయి కాబట్టి లేయర్ రిమూవ్ అయినప్పుడు మాత్రం అనమాట గోకినప్పుడు కొంతమంది గోరుతో గోకితే మాడు భాగం మీద ఉండే చర్మ కణజాలం పైన లేయర్ కూడా రిమూవ్ అయిపోతుంది అందుకని డైరెక్ట్గా నిమ్మరసం తగిలితే చుండ్రు మీద కానీ లేకపోతే చర్మం కణజాలం దెబ్బతిన్న దగ్గర మంట మండుతూ ఉంటుంది కాసేపు మండినా కానీ నష్టం ఉండదు హీలింగ్ బాగుంటుంది అందుకని నిమ్మరసం ఎప్పుడన్నా మరీ చుండ్రు యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కావాలంటే అట్లా చుండ్రుకి బాడీ మీద నిమ్మరసం రాసేసి చుట్టూ చుండ్రున్న భాగాల్లో ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు నుంచి ఉంచేసుకుని స్నానం చేసేయచ్చు అంటే మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అప్లై చేయండి కొంతమందికి డైరెక్ట్గా నిమ్మరసం చుండ్రుకి ఉపయోగమైన వాడినప్పటికీ తలకి జుట్టుకు తగిలితే ఇబ్బంది అనుకుని భావిస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే నిమ్మరసం కొంచెం ఒక స్పూను టీ స్పూనుడు తీసుకున్నారనుకోండి కొబ్బరి నూనె ఒక టీ స్పూనుడు కలపండి దానికి ఈ రెండుటి కాంబినేషన్ కలిపి చుండ్ర మీద అప్లై చేయండి దొరదలు తగ్గుతాయి మీకు జుట్టుకి ఎఫెక్ట్ ఉండదు కాన్సన్ట్రేషన్ డైల్యూట్ అవుతుంది కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇలా చేసి ఒక అరగంట ఆగాక అప్పుడు తలస్నానం చేయొచ్చు గంట ఆగాకనే తలస్నానం చేయొచ్చు ఇట్లా ఎప్పుడన్నా అట్లా రాయటం అనేది మంచిదే మామూలుగా జుట్టుకి డైరెక్ట్ నిమ్మరసం అప్లై చేయటం అనేది ఏ విధమైన హాని జరగదు ఎందుకంటే తట్టుకునే నేచర్ ఉంటుంది వీటికి అందుకని అంత ఇరిటేషన్ దంతాలపై నుండి అనామేలు ఇట్లా ఉంటుంది కానీ జుట్టుకి అంత ఇబ్బంది ఉండదు అందుకని మీరు రెగ్యులర్గా నిమ్మకాయనే ఎప్పుడన్నా తల్లో దొరదలు ఎక్కువ ఉన్నప్పుడు తల్లలో చుండ్రు ఎక్కువ ఉన్నప్పుడు నిమ్మరసం అప్లై చేయొచ్చు దానివల్ల ఏ విధమైన హాని ఉండదు అసలు చుండ్రు న్యాచురల్గా తగ్గాలంటే ఇక నిమ్మరసం బాహ్యమైన ఉపశమనానికి అప్లై చేయొచ్చు కొబ్బరి నూనె నిమ్మరసం కలిపింది అప్లై చేసి స్నానం చేయటం మంచిది అసలు చుండ్రు భవిష్యత్తులో మళ్ళీ రాకుండా తగ్గాలంటే కంప్లీట్గా క్లియర్ అవ్వాలంటే మీరు రెగ్యులర్గా చాలామంది వేడి వేడి నీళ్లు పోస్తారు తలకి అసలు వేడి నీళ్లు నెత్తుకుపోయటమే అది అస్సలు మంచిది కాదు స్కిన్ ఉండే లేయర్ డ్రై అయిపోతుంది తొందరగా పొట్టు రాలుతూ ఉంటుంది తొందరగా ఊడిపోతూ ఉంటుంది అన్నమాట అందుకని మీరు వేడివేడి నీళ్ళని ఎత్తి అసలు పోయొద్దు జుట్టు ఎక్కువ లాస్ అవుతుంది దీనివల్ల అంటే మీకు దొరదలు ఉంటున్నాయని వేడివేడి నీళ్లు పోసుకుంటారు హాయిగా ఉంటుందని దీనివల్ల ఇంకా స్కిన్ డ్రైనెస్ వచ్చి ఇంకా పొట్టు ఎక్కువ రాలటం మీకు ఇంకా జుట్టు కుదుడు కదిలిపోవటం దెబ్బ తినటం అనేది వేడికి ఎక్కువ జరుగుతాయి కాబట్టి అలా చేయకుండా గోరువెచ్చని నీళ్లు చంటి పిల్లవాడికి మీరు నీళ్లు పోస్తారు చూసారు అలాంటి గోరువెచ్చని నీళ్లు లేదా నార్మల్ టెంపరేచర్ బావిలో వాటర్ తోడినప్పుడు ఎట్లా వస్తుందో ఆ రకమైన వాటర్ని మీరు తలకు స్నానం చేస్తే మంచిది అనమాట రెగ్యులర్గా తల స్నానం చేసినప్పుడు చుండ్రుకి పర్మనెంట్ సొల్యూషన్ షాంపూలు కాదు తల స్నానం పర్మనెంట్ సొల్యూషన్ డైలీ మీరు తలస్నానం చేసేస్తూ బాగా మాడి మీద పదివేలు పెట్టిట్లా క్లీన్ చేసుకోండి రోజు చెమటలు ఆ రోజు క్లీన్ అవుతాయి ఏ రోజు గాలిలో చేరిన బ్యాక్టీరియాలు తల్లో ఏమైనా ఆ బ్యాక్టీరియాలు క్లీన్ అయిపోతాయి అట్లాగే ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా చెమటలను ఆ రోజు క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి అసలు తల్లలో దొరదలు కానీ తల్లలో చుండ్రు కానీ అసలు వచ్చే అవకాశాలే ఉండవు అనమాట అందుకే రెగ్యులర్ హెడ్ బాత్ అనేది చేయటం చాలా మంచిది ఈ కుంకుడికాయ కానీ షాంపూ కానీ వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు చాలు మీరు డైలీ తలస్నానం ఒట్టిగా చేయండి అంటే కెమికల్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్ ప్లెయిన్ వాటర్తో చేసినప్పుడు జుట్టు కొదుళ్ళకి రక్త ప్రసరణ మెరుగవుతుంది మాడు భాగం మీద పేర్కొన్న వ్యర్థాలు టాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ అవుతాయి డెడ్ సెల్ లేయర్ ఏ రోజు కాదు తలస్నానం చేసినప్పుడు న్యాచురల్గా రిమూవ్ అయిపోతుంది అనమాట అందుకని ఆ డ్రైనెస్ రాకుండా హెల్ప్ చేస్తుంది జుట్టు కొదుళ్ళు కూడా తలస్నానం చేయటం వల్ల చన్నీళ్ళు కానీ నార్మల్ గోరువెచ్చని చన్నీళ్ళు కానీ తలస్నానం చేస్తే జుట్టుకొదు రక్త ప్రసరణ ఎప్పుడు జరగనంత ఎక్కువగా వెళుతుందనమాట అందుకని ఈ హెడ్ బాత్ అనేది చుండ్రుకి చాలా మంచి సొల్యూషన్ అందుకే రెగ్యులర్గా హెడ్ బాత్ చేయండి అసలు చాలామంది ఏంటంటే హెడ్ బాత్ చేస్తే జుట్టు ఎక్కువ ఓడిపోతుందని అనుకుంటుంటారు జుట్టు ఎక్కువ ఊడిపోదు ఓడిన జుట్టు స్థానంలో మళ్ళీ కొత్త జుట్టు రావడానికి హెడ్ బాత్ చాలా చక్కటి సపోర్ట్ చేస్తుంది అనమాట మీకు ఈ హెడ్ బాత్ చేసే విషయంలో కూడా ఎవరైతే ఎండల్లో బాగా తిరిగి లేకపోతే బయటకు వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు హెల్మెట్లు పెట్టుకుని వచ్చి తలంతా చెమటలతో ముద్ద ముద్ద అయ్యి ఉండేటట్టు ఉంటారు ఈవినింగ్ టైం కానీ అట్లా ఇంటికి అలాంటి వాళ్ళైతే నైట్ బీ షిఫ్ట్ చేసి అట్లా వచ్చినా కానీ ఈ చెమటలు పగల బాగా పట్టిన వారు మాత్రం పడుకునే ముందు తల స్నానం చేసి పొడుకుంటే మంచిది అనమాట ఇట్లాంటివారు అప్పుడు క్లీన్ చేయాలి ఎవరికైతే నాకు అసలు చెమటలు ఎక్కువ పట్టవలేండి ఈవినింగ్ వచ్చేసరికి అంత ఉండదు అనుకుంటారు తలలో ఏ విధమైన చెమటలు దొరద లేనప్పుడు హెడ్ బాత్ చేయాలన్నప్పుడు ఉదయం పూట స్నానం తల స్నానం చేసేటప్పుడు చేసేసేయండి రెగ్యులర్గా హెడ్ బాత్ చేసినప్పుడు ఏ రోజు వేస్ట్ క్రిములు ఆ రోజు క్లీన్ అవుతాయి కాబట్టి మీకు ఇబ్బంది రాకుండా ఉంటుంది చాలామంది కష్టపడి పనిచేసేవారు బాగా హే డే అంతా హెల్మెట్లు పెట్టుకుని బండి మీద తిరిగేవాళ్ళు చెమటలతో వచ్చేసేసి ఆ చెమటతోనే రాత్రి అంతా ఫ్యాన్ కింద కూర్చునేసరికి ఆరిపోతుంది ఆరిపోయినప్పుడు నీరు ఆవిరవుతుంది చెమటలో ఉండే బ్యాక్టీరియాలు డెడ్ సెల్ వేస్ట్ టాక్సిన్స్ సాల్ట్స్ ఇవన్నీ పేరుకుపోయి ఆ నైట్ నుంచి మార్నింగ్ లోపే కాస్త క్రిములు పెరిగే అవకాశాలు ఉంటాయి అనమాట అక్కడ ఇన్ఫెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి అందుకని బయటికి వెళ్ళొచ్చిన వారు నైట్ తలస్నానం చేసి క్లీన్ చేసేసుకుంటే ఇక మళ్ళీ రేపు మళ్ళీ పట్టే వరకు ఇబ్బంది లేకుండా నైట్ అంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది అనమాట స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవడానికి ఇది చాలా మంచి సొల్యూషన్ కానీ అసలు మాకు తలలో చెమట్లు పట్టట్లేదులేని మీరు తలస్నానం చేయటం అసలు చేయకుండా అలాంటి వారు డైలీ మార్నింగ్ తలస్నానం చేస్తే చాలా మంచిది అనమాట అంటే రోజుకొక్కసారన్నా మనం తలస్నానం చేసి క్లీన్ చేసినందుకు తలలో ఉండే డెడ్ సెల్ లేయర్ పైద రిమూవ్ అవటం ఎక్సెస్ సాల్ట్స్ ఎక్స బ్యాక్టీరియాలు తలలో వచ్చిన వ్యర్థాలు ఇవన్నీ కూడా ఏ రోజుకారా శుభ్రం చేసుకుంటే అసలు చుండ్రు వచ్చే అవకాశం ఉండదు దురదలు వచ్చే అవకాశం ఉండదు ఎప్పుడన్నా దురద ఉన్నప్పుడు మాత్రం ఎప్పుడైనా ఎమర్జెన్సీలో నిమ్మకాయ అట్లా డైరెక్ట్గా అప్లై చేసుకోండి తలస్నానం చేయండి ఇక ఆ రోజు షాంపూ లేకుండా కూడా దురద తగ్గుతుంది తలస్నానం వల్ల నిమ్మరసం కొద్దిగా రాసినందువల్ల జుట్టుకుండే జిడ్డు కూడా తొందరగా క్లీన్ అవుతుందనమాట ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించుకుంటే మీకు తల్లలో దొరదలు లేకుండా చుండ లేకుండా హాయిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం